ప్రతిభ బయోటిక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. పశుగ్రాస పంటల గురించి నిన్న కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా, మరిన్ని విషయాలు తెలియచేయడానికి బ్రహ్మయ్య గారు టెన్టీవీ స్టూడియోలో ఉన్నారు, వారితో మాట్లాడదాం. బ్రహ్మయ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. హెడ్జ్ లూసర్న్ సాగు, అలాగే అవిస సాగు పద్ధతులు, అలాగే యాజమాన్య పద్ధతులు, వీటిలో ఉన్న పోషక విలువల గురించి చెప్పండి. ఈ హెడ్జ్ లూసర్న్, అవిస రెండు కూడా వ్యవసాయ భూముల్లో ఆల్రెడీ ఇప్పుడు వ్యవసాయం చేసే భూములకి అనువైన మొక్కలు. ఈ హెడ్జ్ లూసర్న్ సాగు విధానంలోకి వచ్చేసరికి ఇప్పుడు మూడు మెథడ్స్ ఉన్నాయండి, మూడు రకాల విధానాలు ఉన్నాయి. ఓకే. ఒకటి ఏంటంటే మామూలుగా రైతులకి మన పాలకూర, మెంతికూర ఇట్లాంటివి ఆకుకూరలు సాగు చేసే విధానం, ఇట్లా చల్లి విత్తనాలు చల్లేసేసి పైన కంపలాగటం లేకపోతే గుంటకు కొట్టడం అట్లా సాగు చేసి క్రాప్ తీసుకోవచ్చండి, అది ఒక విధానం. రెండోది వచ్చేతలకి సాళ్ళ ద్వారా విత్తే విధానం. ఈ సాళ్ళ ద్వారా విత్తే విధానంలో నేల స్వభావాన్ని బట్టి, ఇప్పుడు ఎర్ర నేలలు అయితే 15 ఇంచెస్కి ఒక సాలు వచ్చేటట్టు అచ్చు ద్వారా అచ్చు సాళ్ళల్లో ఎదబెట్టుకోవటం రెండో విధానం అండి. ఓకే. మూడో విధానం వచ్చేతలకి బోదెల ద్వారా, ఇప్పుడు మామూలుగా మొక్కజొన్నలకి వీటికి బోదె వేసేసి బోదె మీద అటు సైడ్ ఇటు సైడ్ మామూలుగా మొక్కజొన్న బోధి పక్కన ఎట్లయితే విత్తారో అట్లనే అర్ధచంద్రాకారంగా అడ్డంగీతలు గీయాలండి. ఇది ఇప్పుడు బోధ ఇట్లా నిలువు బోధి ఉంటే దానికి అటు సైడ్ కాలువ ఇటు సైడ్ కాలువ మధ్యలో ఉన్న అర్ధచంద్రాకారం బోధికి అర్ధచంద్రాకారంగా జానక ఒక గీత గీసుకుంటా అట్లా అర్ధచంద్రాకారం గీసిన గీతలో విత్తనం ఇసుకతో కలిపి విత్తనం పెట్టుకుంటా లెవెల్ చేసుకుంటా వెళ్ళటం, ఇది ఒక విధానం అండి. ఓకే. అయితే ఇవన్నీ కూడా భూమి మొత్తం సమానంగా ఉండాలండి, ఒకే లెవెల్లో ఉండాలి. ఎత్తు పల్లాలు ఉన్నప్పుడు ఏమైందంటే మనం ఇచ్చే వాటరింగ్ అనేది మెరక మీద ఉన్నప్పుడు వాటర్ తక్కువగా పీల్చుకోవటం, కిందకి వెళ్ళి స్టాక్ కావటం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇదంతా సమతలమైన భూమిలో మాత్రమే చేయాలి. ఒకవేళ మీ రైతు సమతలంగా లేని పల్లపు అంటే మెరక పల్లం ఉన్న భూముల్లో కనుక ఇది సాగు చేసినప్పుడు డ్రిప్ ఇరిగేషన్కి వెళ్ళాలండి. ఇట్లా సాంద్ర పద్ధతిలో వాటర్ పంపించడం కరెక్ట్ కాదు. అట్లా ఎత్తు పొలం ఉంది, లెవెల్ లేదు భూమి, అయినా సాగు చేసుకోవాలనుకున్నప్పుడు డ్రిప్ ఇరిగేషన్కి వెళ్ళాలి. లేకపోతే రెయిన్ గన్స్ సిస్టమ్ ద్వారా, లేకపోతే ఈ స్ప్రింక్లర్స్, ఈ విధానం ద్వారా ఇవి సాగు చేసుకోవచ్చు. అయితే అవిసికి వచ్చేతలకి అవిసికి రెండు రకాల విధానాలు ఉన్నాయండి. ఒకటి వరాలమ్మట, అంటే తనకు భూమికి ఉన్న చుట్టూ ఉన్న గనెం మీద సాగు చేసుకోవచ్చు. రెండోది కల్టివేటెడ్ ల్యాండ్లో సాగు చేసేటప్పుడు ఏంటంటే ఒక ఎకరాలో సైడ్ చేసుకున్నప్పుడు సపరేట్గా అదే చేస్తే ఏంటంటే ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే అది చెట్టు అయినప్పుడు దగ్గర దగ్గర హెడ్జ్ లూసర్న్ వేసినట్టు దగ్గర దగ్గరగా విత్తడానికి ఉండదు, కనీసం ఒక సాలుకి సాలుకి మధ్య ఒక 4 ఫీట్లు, 4.5 ఫీట్లు, 3 ఫీట్లు, 6 నుంచి 5-6 ఫీట్ల వరకు ఇచ్చుకోవచ్చు సాలుకి సాలుకి మధ్య. ఈ సాలుకి మధ్య ఉండే గ్యాప్లో నువ్వు ఏమించి ఓన్లీ అవిసే వేసినప్పుడు ఈ గ్యాప్స్ లోపల ఏమైందంటే కలుపు వస్తుంది. అట్లా రాకుండా ఉండాలి అంటే హెడ్జ్ లూసర్న్ని మిశ్రమ సాగు చేసుకోవాలి. ఏ హెడ్జ్ లూసర్న్ని మిశ్రమ సాగు చేసినప్పుడు ఇదేమన్నా ఒక 4-5 ఫీట్ల లోపల పెరిగే మొక్క, అవిసె అనేది పైకి పెరిగే మొక్క. పంటల్లో ఏమైందంటే ఒక 2-3 క్రాప్లు కనుక ఒకే ఏరియాలో చేసినప్పుడు ఒకదాని మీద ఒకటి తొక్కిడి పడే అవకాశం ఉంటుంది. అంటే కొన్ని మొక్కలు కొన్ని ఇంకొక మొక్కని డెవలప్ కానీయకుండా చేస్తాయి. అట్లాంటిది ఈ రెండింటికి ఉండవు. హెడ్జ్ లూసర్న్ అవిస సైమల్టేనియస్గా పెరిగే మొక్కలు, క్రాప్గా ఇంటర్ క్రాప్గా ఇది అది రెండు సమతలంగా అభివృద్ధి చెందే క్రాప్స్. అట్లా వేసుకున్నప్పుడు ఏంటంటే రైతుకి ఈల్డింగ్ తక్కువ భూమిలో ఎక్కువ టన్నులు, ఎక్కువ పశుగ్రాసం ఉత్పత్తి కావడానికి అవకాశం ఉంటుంది. అయితే పోషక విలువల్లోకి వచ్చేతలకి ఈ అవిసెలో 30% మాంసం కృతులు ఉంటాయండి. కాల్షియము, తర్వాత ఒమేగా B3 యాసిడ్స్, విటమిన్ ఏ, విటమిన్ డి ఇట్లాంటివన్నీ ఉంటాయి. హెడ్జ్ లూసర్న్లో కూడా సేమ్ అధిక మాంసం కృతులు, 20% ప్రోటీన్ ఉంటాయి. కాబట్టి ఇవి రెండు మిశ్రమ సాగు చేసుకోవచ్చు. ఒకవేళ లేదు అని అంటే కాంబినేషన్ ఎట్లా ఉంటుంది అని అంటే ఇప్పుడు ఈ కోఫోరు హెడ్జ్ లూసర్న్ రెండు కూడా కాంబినేషన్లో సాగు చేసుకోవచ్చు రైతు ఉన్న పరిస్థితిని బట్టి. ఒకవేళ అవిసెని ప్లేస్మెంటు
సరౌండింగ్ ఏరియాకి అంటే చుట్టూ వరాలకి అవసిక ప్లేస్మెంట్ ఇచ్చినప్పుడు కోఫోరేజ్ జ్యూస్ని మిక్స్ చేసి పెంచుకోవచ్చు. లేదు అని అంటే తనకి సరిపోను, తన మేకలకి తన గొర్రెలకి ఆవులకి గేదెలకి సరిపోను ఆ రైతుకి సొంత ల్యాండ్స్ ఉన్నప్పుడు ఈ కోఫోర్ సపరేట్గా చేసుకోవచ్చు, అవిసా ఎడ్జ్లోసన్ మిక్స్ చేసుకోవచ్చు, మిక్స్ చేసి క్రాప్స్ చేసుకోవచ్చు. లేదు అని అంటే దేనికి దానికి ఇండివిజువల్ క్రాప్స్ చేసుకున్నప్పుడు ఏమైందంటే కోఫోర్ ఇండివిజువల్గా చేసుకోవాలి, ఎడ్జ్లోసన్ని ఇండివిజువల్గా చేసుకోవాలి, అవిసతోటి చేసేటప్పుడు అవిసకి ఇచ్చిన ప్లేస్లో ఎడ్జ్లోసన్ మిక్స్ చేసుకోవాలి. అవిసికి ఇండివిజువల్గా పండించడం అంటే అవిసి ఒక్కటే పండించడంగా పెట్టుకుంటే ఏమైందంటే కలుపు ఎక్కువ వస్తుంది భూమిలో. ఎందుకనంటే సాంద్రత తక్కువగా ఉండటం వల్ల మొక్కల సాంద్రత తక్కువగా ఉంటుంది. ఓవరాల్గా ఒక ఎకరానికి నువ్వు బాగా వేస్తే కనుక మన తెలంగాణ ఆంధ్ర ఏ ప్రాంతంలో అయినా ఒక 4-5 వేల మొక్కల కంటే ఎక్కువ వేయటానికి రాదు. 3-4 వేల నుంచి 4-5 వేల లోపలే ఉంటాయి ఒక ఎకరానికి. ఆ 4-5 వేల మొక్కలు ఆక్యుపై చేసే ఏరియా చూసుకుంటే అంతా 25% ఉంటుంది, 25 నుంచి 30% లోపల ఉంటుంది. మిగిలిన ల్యాండ్ మొత్తం ఓపెన్గానే ఉంటుంది. కాబట్టి సూర్యకిరణాలు పట్టడం, వాటర్ పట్టడం, దీని మూలంగా అందులో కలుపు వస్తుంది. అట్లా రాకుండా ఆ ప్లేస్ని కవర్ చేసుకోవాలంటే హెడ్జ్ లోసన్ మిక్స్ చేసుకుని వేసుకుంటే మంచిగా కలుపులు బాధ ఉండదు, గ్రోత్ అవి ఇవి సైమిల్టేనియస్గా రెండు కలిసి కలగలుపుగా జతకట్టి వస్తుంటాయి. దాని మూలంగా ఎక్కువ టన్నులు దిగుబడి వస్తాయి. బ్రహ్మే గారు, హెడ్జ్ లోసన్ అలాగే అవిస ఈ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి అంటారు, ఎవరిని సంప్రదించాలి, ఎప్పుడు నాటాలి అవి? ఇప్పుడండి ఈ అవి ఇప్పుడు కోఫోర్ విత్తనం వచ్చే తల్లికి మన ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంలో స్టంప్స్ ఉన్నాయండి. వాళ్ళు అంటే భారీ ఎత్తున ఇవ్వలేకపోయినా కొద్దిగా ప్రతి రైతుకి ఎంతో కొంత ఇవ్వగలిగే స్తోమత వ్యవసాయ శాఖకు ఉంది, అక్కడ ఇంజనీర్ ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయానికి ఉంది. ఒకవేళ వాళ్ళ దగ్గర స్టాక్ లేకపోయినా వాళ్ళ దగ్గర సీడ్స్ తీసుకెళ్ళిన రైతుల డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఏ రైతు దగ్గర లార్జ్ స్కేల్ రైతు దగ్గర దొరకవచ్చు, నీకు అన్సైన్మెంట్ ఏంది అనేది నువ్వు యూనివర్సిటీలో ఉన్న పశుగ్రాసపు పరిశోధన శాఖకు సంబంధించి కలిస్తే కనుక రైతులు వాళ్ళని పోయి అప్రోచ్ అయితే వాళ్ళు కొంత మొత్తంలో ఇవ్వగలుగుతారండి. ఇప్పుడు మనం రైతు మేము ఒక ఎకరానికి సరిపోను కోఫోర్ స్టంప్స్ నాకు కావాలంటే దొరకవు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా వస్తారు కాబట్టి కొంత మట్టికి వాళ్ళు వాళ్ళకు ఉన్న ఏరియా లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి కొంత మట్టికి ఇవ్వగలుగుతారు. రైతు ఏం చేసుకోవాలంటే తనకు వచ్చిన స్టంప్స్ తన వాటాకు ఒక వాళ్ళ దగ్గరకు పోయినప్పుడు కాదనకుండా 500 స్టంప్స్, 600 స్టంప్స్, 400 స్టంప్స్, 1000 స్టంప్స్ ప్రతి రైతుకి ఇచ్చినప్పుడు వాటిని ఏం చేయాలంటే తీసుకొచ్చి తన ఓపెన్ ల్యాండ్ తన ల్యాండ్లో వేసుకొని వాటి నుంచి మళ్ళీ పిలకలు వస్తాయండి. కొంత పార్ట్ ఇప్పుడు నువ్వు నీ దగ్గర నీకు ఒక 500 స్టంప్స్ వచ్చినాయి, ఒక 20 స్టంప్స్కు 30 స్టంప్స్కు అట్లా ఉంచేసుకొని మిగిలిన కట్ చేసుకొని పశువులకు మేపుకుంటా ఈ స్టంప్స్ నుంచి ప్రతి 3 నెలలకి కటింగ్ వస్తాయి, 3-3.5 నెలల్లో కటింగ్ వచ్చేసింది. కాబట్టి ఆ నీ దగ్గరున్న విత్తనాన్ని డెవలప్ చేసుకుని ఒక 6 నెలలు నువ్వు కష్టపడ్డావంటే ఒక అరకరం వేసేసుకోవచ్చండి. యూనివర్సిటీ వాళ్ళు 10-20 స్టంప్స్ ఇచ్చినా కానీ ఒక 6 మంత్స్ నువ్వు కనుక దాన్ని జాగ్రత్త చేస్తే 6 నెలలకు ఒక ఎకరం 6 ఎకరం నుంచి ఎకరం వరకు నువ్వు సాగులోకి తీసుకొచ్చుకోవచ్చు. ఈ హెడ్జ్ లోసన్ వచ్చే తల్లికి ఈ హెడ్జ్ లోసన్ సీడ్ నేను డెవలప్ చేశానని మన దగ్గర ఉంటుంది. రైతులు కావాల్సిన వాళ్ళు ఎవరైనా కానీ నా ఫోన్ నంబర్ 9666-333-850 దీనికి ఫోన్ చేయండి. నా అకౌంట్ నెంబర్కి కనుక పేమెంట్ వేస్తే నవత ట్రాన్స్పోర్ట్కి పంపిస్తామండి సీడ్ అయితే. ఈ అవిసె వచ్చే తల్లికి అటవీ శాఖ అధికారుల దగ్గర ఈ అవిసె సీడ్స్ ఉన్నాయండి, ప్రతి తెలంగాణలో ఉన్నాయి, ఆంధ్రాలో ఉన్నాయి. కాబట్టి రైతులు ఏం చేయాలంటే ఈ అటవీ శాఖ అధికారులను కలవాలి. ప్రతి అటవీ శాఖ అధికారులు అంటే ప్రతి మండల హెడ్ క్వార్టర్, ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో అటవీ శాఖ నోడల్ ఆఫీసర్ ఉంటాడు, కమిషనర్ ఉంటాడు. వాళ్ళని కలిసినప్పుడు ఏమైందంటే ఒకేసారి ఒత్తిడి రైతులందరం పోయి అడిగితే అందరికీ సరిపోయినంత ఉండకపోవచ్చు. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క జిల్లా స్టాక్ ఉండొచ్చు, ఒక్కొక్క జిల్లాలో ఉండకపోవచ్చు. కానీ తనకి ఇచ్చిన సీడ్ని నీకు 100 మొక్కలే రావచ్చు, 100 ఇత్తనాలే దొరకవచ్చు, లేకపోతే 50 గ్రాములు 100 గ్రాములు 1 కేజీ వేయవచ్చు. దాన్ని తీసుకొచ్చి నువ్వు ప్లాంటేషన్ చేస్తే 1 సంవత్సరం నాటికి ఫిబ్రవరి నుంచి మార్చి లోపల అది సీడ్ వస్తుందండి. ఓకే, 50 మొక్కలతోటి కూడా ఒక 5-6 కేజీల సీడ్స్ డెవలప్ చేసుకోవచ్చు ఫర్దర్ ఇయర్. అంటే 1 బై 1 చేసుకుంటే వెళ్ళాలండి. ఒకవేళ అట్లా కూడా కాకపోతే ఈ ఆర్గానిక్ ఫుడ్స్ అని స్టోర్స్ ఉంటాయండి, వాళ్ళ దగ్గర ఈ అవిసె విత్తనాలు దొరుకుతాయండి. లేదు అని అంటే అటవీ శాఖ అధికారుల దగ్గర మొక్కలు కూడా పెంచిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో హరితహారం అని చెప్పేసి గవర్నమెంట్ ప్రమోట్ చేస్తుంది.
దాదాపు 400-500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలకి ఈ మొక్కలను పెంచే విధానాన్ని అప్డేట్ చేస్తుంది. కాబట్టి ఈ తెలంగాణ హరితహారం కింద గవర్నమెంట్ నర్సరీలను పెట్టి వాటిని ప్రమోట్ చేస్తుంది. కాబట్టి రైతులు మొక్కలుగా కూడా దానికి చీప్ ఆఫ్ కాస్ట్లోనే 2-3 రూపాయలు తీసుకుంటారు వాళ్ళ మెయింటెనెన్స్ కోసం. అట్లా కొన్ని మొక్కలు ఇమ్మీడియట్గా నీకు సీడ్ దొరకకపోతే అట్లా మొక్కలు తీసుకొచ్చి కూడా నీ మెయిన్ ప్లాంట్లో చేసేసుకొని 6 నెలలు ఆగితే నీకు సీడ్ వస్తుంది, మళ్ళీ నువ్వు కల్టివేటెడ్ ల్యాండ్ వేసుకోవచ్చు. ఈ ఇబ్బంది కూడా సరిగ్గా దొరకని పరిస్థితిలో ఫర్దర్ నేను కూడా కొంచెం నా దగ్గర కూడా కొంచెం సీడ్ ఉందండి, అందరికి నేను సప్లై చేసే పరిస్థితిలో లేదు. ఫర్దర్ ఇయర్ కొంచెం నా తరపు నుంచి కూడా ఈ అవిస సీడ్ ప్రమోట్ చేసి కొంచెం రైతులకు ఇవ్వడానికి నేను కొంచెం వర్క్ చేస్తాను. అమ్మ గారు, కుందేళ్ల పెంపకంలో మీకు మంచి అనుభవం ఉంది. సో కుందేళ్ల పెంపకానికి సంబంధించి మీరు కొన్ని ప్రత్యేకమైన ప్రణాళికలు వేసినట్టుగా కూడా తెలిసింది. సో ఎవరైతే కుందేళ్ల పెంపకం చేయాలనుకుంటున్నారో, సో వాళ్ళని ఎవరిని సంప్రదించాలంటే మీరు ఏమైనా సరఫరా చేస్తారా? వాళ్ళకి ఎలాంటి డీటెయిల్స్ కావాలని మీరు ఇవ్వగలుగుతారా? అవునండి, ఇప్పుడు ఇది ఈ కుందేళ్ల పెంపకం అనేది మంచి ఇండస్ట్రీ అండి. దీని నుంచి రకరకాల అవుట్పుట్స్ తీయటానికి అవకాశం ఉంది ఈ కుందేళ్ల పెంపకం అనేది. అయితే దీంట్లో ఏమవుతుందంటే, ఫస్ట్ మార్కెటింగ్ వాల్యూస్, నేను 2010లో ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు ఈ మార్కెటింగ్ వాల్యూస్ అనేవి చాలా తక్కువగా ఉండేవి. ఓకే, ఈ 6 సంవత్సరాల కాల పరిమితిలో మా తులసి ఫామ్స్ పేరు మీద మనం రన్ చేస్తున్నాము ఈ కుందేళ్ల ఫామ్ని. అయితే దానికి ఆ మార్కెటింగ్ వాల్యూస్ క్రియేట్ చేయడానికి 6 సంవత్సరాలు పట్టిందండి. అంటే మార్కెటింగ్ వాల్యూ ఏంటంటే, మనం క్రియేట్ చేయటం ఏంటంటే రైతు గిట్టుబాటు ధర, తను చేసిన ఉత్పత్తికి గిట్టుబాటు ధర చేసి లాభదాయకంగా ఇండస్ట్రీని సెట్ చేయడానికి 5.5-6 సంవత్సరాలు టైం పట్టిందండి. అయితే ఇప్పుడు ఏంటంటే, కొత్తగా ఈ సంవత్సరం తొలకరవాణలు చూసుకొని తెలంగాణ ప్రాంతం ఏంటంటే, మళ్ళీ ఆంధ్ర ప్రాంతంలో ఈ ర్యాబిట్ ఫార్మింగ్ అంత సక్సెస్ఫుల్గా ఉండదు. ఎందుకనంటే అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులకి ర్యాబిట్స్ పెంచడం కొంచెం రైతుకి ఆర్థికదాయకంగా లాభదాయకంగా ఉండదు. ఇక్కడున్న రైతుతో కంపేర్ చేసుకుంటే అక్కడ లాభదాయకంగా ఉండదు. మన తెలంగాణ 10 జిల్లాలు కూడా ఈ కుందేళ్ల పెంపకానికి మంచి అనుకూలమైన వాతావరణం ఉంది. ఇది ఎంత అనుకూలం అంటే, దేశంలో ఎవరికి అనుకూలం లేనంతగా మన తెలంగాణ రీజియన్లో ఉంది ఈ కుందేళ్ల పెంపకానికి. ఓకే, అది అడ్వాంటేజ్గా తీసుకొని మార్కెట్ విలువలు మార్కెటింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకుంటా 500 మంది రైతుల్ని కొత్తగా ఈ సంవత్సరం తొలకరవాణలు పడ్డ తర్వాత ఇంట్రెస్టెడ్ ఉన్న రైతులు ఎవరైనా కానీ నన్ను అప్రోచ్ అయితే ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఇప్పుడు కొంతమంది రైతులు ఇంతకుముందు ఈ 6 సంవత్సరాల్లో ఏం జరిగిందనంటే, కొంతమంది రైతులు నా దగ్గరికి ఈ 6 సంవత్సరం నేను చాలా మంది రైతులకి సీడ్ బ్రీడర్ కుందేళ్ళు ఇవ్వటం, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వటం జరిగింది. అయితే రైతు ఏం చేస్తారంటే, కొంత నా దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడండి, ఓకే, కొంత తనకు తెలిసింది చేసుకుంటూ వస్తుంటాడు. ఇది బ్యాలెన్స్ కాక ఇక్కడ చెప్పే ఇన్ఫర్మేషను తనకు తెలిసిన అప్లికేషను బ్యాలెన్స్ కాక కొంత దూరం ట్రావెల్ చేసి ఆగిపోతున్నారండి. అంటే ఆ మార్కెట్ల నుంచి వెళ్ళిపోతున్నాడు. ఇది 6 సంవత్సరాల నుంచి నేను చూసుకుంటూ వస్తున్నా. కొన్ని విషయాల్లో రైతు తప్పు, కొంత మార్కెట్ తప్పు. మార్కెట్ కూడా తను ఉత్పత్తి చేసినప్పుడు కొంచెం సహకారం లేకపోవటం, తర్వాత రైతు స్థాయిలో తను దీనికి ఒక ఆర్థిక విధానం అనేది లేకపోవటం, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కొంచెం చేంజెస్, ఇవన్నీ మూలంగా ఒక 1-2 ఇయర్స్ 3-2.5 ఇయర్స్ రన్ చేసినప్పటికీ కూడా లాంగ్ రన్లో రైతు నిలబడలేకపోతున్నాడు. ఈ పాయింట్ని బేస్ చేసుకొని ఇంటిగ్రేషన్ విధానం లాస్ట్ ఇయర్ కొంచెం ప్రమోట్ చేసామండి. లాస్ట్ ఇయర్ ఇంటిగ్రేషన్ విధానం అనేది ప్రవేశపెట్టాం. దాంట్లో సత్ఫలితాలు, మెరిట్స్, డిమెరిట్స్ ఐడెంటిఫై చేసి లార్జ్ స్కేల్లో ఇప్పుడు ఈ సంవత్సరం 500 మంది రైతులనండి. లార్జ్ స్కేల్ అంటే రైతులు ఎక్కువ మంది కానీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ తక్కువ. 1 లక్ష, 1.5 లక్షలకు మించకుండా ఆ రేంజ్లో ఎఫర్ట్ పెట్టగలిగిన రైతులకు, సొంత భూములు ఉండేవాళ్ళకి నన్ను వచ్చి కలిస్తే కనుక ఇంటిగ్రేషన్ విధానంలో తీసుకుంటామండి. దీంట్లో ఏముంటుందంటే, ఇన్ఫ్రాస్ట్రక్చరు రైతు ఇంతకుముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొంతంగా తను చేసుకునేవాడండి, దాంట్లో కొంచెం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది తెలియదు రైతుకి. రేపు అతను ఫెయిల్ అయినప్పుడు ఏమైందంటే, ఆ ప్రోడక్ట్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వాల్యూ లేకుండా అయిపోతుంది, 0 అయిపోతుంది. ఒకవేళ కాస్త కొంత వాల్యూస్ వచ్చినా ఈ డిఫెక్టివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కొత్త రైతు వాడటం వల్ల అతనికి సక్సెస్ రావట్లా. అందుకని ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చేంజెస్ ఉంటాయి. మొత్తం నా ఫామ్ దగ్గరే మేకింగ్ చేస్తాం, రైతుల దగ్గర డబ్బులు తీసుకుంటాం, తీసుకోవనేదేం లేదు, ఫ్రీ సర్వీస్ ఏమి ఉండదు. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాల్యూ, రీవాల్యూ, ఇప్పుడు నువ్వు పని చేసావు, ఇన్ కేసు నువ్వు కొంత దూరం ట్రావెల్ చేసి సర్వైవ్ అయితే కనుక
ఇంకొకడు దాన్ని అటాచ్ చేసుకొని ముందుకు పోగలగాల. నీకు ఏదైనా ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఇండస్ట్రీ డ్యామేజ్ కాకూడదు. ఇట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని సిట్యుయేట్ చేసుకుంటా ఇంటిగ్రేషన్ తీసుకొస్తున్నాము. కాబట్టి రైతులు ఇంట్రెస్టెడ్ పర్సన్ ఎవరైనా ఉంటే కనుక జూన్ నుంచి జూలై లోపల నన్ను వచ్చి కలిస్తే అతను సామర్థ్యాన్ని బట్టి, అంటే వచ్చిన ప్రతి రైతుకి నేను బ్రీడింగ్ యానిమల్ ఇస్తాను, మార్కెట్ వాల్యూ క్రియేట్ చేస్తానని నేను చేయనండి, ఫస్ట్ అనాలిసిస్ చేస్తా అతను యోగ్యుడా కాదా. ఎందుకనంటే వచ్చిన ప్రతి ఒక్కరిని తీసుకుంటే ఏముంటుందండి, యోగ్యత అనేది. ఇప్పుడు మనం ఒక జాబ్కి పోతున్నాం, కొంచెం క్వాలిఫికేషన్ చూస్తున్నాం కదా. ఈ రైతుల్లో కూడా మెరిట్, నా ఏజ్ గ్రూప్ అంటే కొంచెం నేను చేసే చెప్పేది కొంచెం అర్థం చేసుకునే స్కిల్ ఉందా లేదా అనేది కూడా చూస్తామండి. చూసి మెరిట్ చూసుకొని ఒక 500 మందిని తెలంగాణ రీజియన్లో అన్ని జిల్లాలకు సంబంధించి వాళ్ళకి గైడ్ చేయటం, వాళ్ళ ఉత్పత్తులు మొత్తం మార్కెట్ చేయటం మొత్తం నేనే తీసుకుంటానండి. తీసుకొని మార్కెట్ వాల్యూస్ క్రియేట్ చేసి రైతుకి ఆర్థికంగా నష్టపోకుండా తన ఉత్పత్తికి కూర్చున్న ప్లేసులు తన ఇంటి దగ్గరికే లిఫ్టింగ్ వచ్చేటట్టు, ప్రైజ్ వేరియేషన్ అనేది లేకుండా, ఒక ఈరోజు 100 రైతుల దగ్గర లేపినా కానీ 100 ఒకే రేటు గిట్టుబాటు ధర కల్పించే విధానం ఒకటి అప్డేట్ చేసాం. దీనికి ఒక సాఫ్ట్వేర్ కూడా చేయించానండి. ఈ రైతులకి ఈ సాఫ్ట్వేర్ కారణం ఏంటంటే రైతు దగ్గర ఉన్న ప్రొడక్షన్ అంతా ఈరోజు మార్కెట్ ట్రేడ్ వాల్యూస్ ఏమున్నాయి, ఎక్కడే మనకి రైతు బ్యాలెన్స్ అవుతుందా, ట్రేడ్ వచ్చిన ఉత్పత్తి మొత్తం పోతుందా పోవట్లేదా, ప్లస్ వాతావరణ చేంజెస్, క్లైమేటికల్ చేంజెస్, వచ్చే సమ్మర్ ఎట్లుండొచ్చు, వింటర్ ఎట్లుండొచ్చు, సీజనల్గా రైనీ సీజన్లో మన రైన్ఫాల్ ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు, ఇట్లాంటి అప్పుడు తక్కువ ఉన్నప్పుడు రైన్ఫాల్ తక్కువ ఉన్నప్పుడు ఫార్మింగ్లో ఈ రైతు ఏం చేయాలి, రైన్ఫాల్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి, వింటర్ సీజన్ హై కూల్నెస్ వచ్చినప్పుడు ఏం చేయాలి, హై టెంపరేచర్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి, అప్డేట్ ప్రతి జిల్లాని డేటా అనేది మనకు కలెక్ట్ అయిపోతుంది. షాద్నగర్లో నా ఆఫీస్లో డేటా మొత్తం కలెక్ట్ అవుతుంటుంది. ఏ మహబూబ్నగర్ జిల్లా కావచ్చు, కరీంనగర్ జిల్లా కావచ్చు, ఇంకో జిల్లా కావచ్చు, అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు మొత్తం మనం ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ ద్వారా, అంటే వాతావరణ పరంగా ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు పెంపకంలో? అంటే అదండి, అప్పుడు ఉన్న నిర్ణయాలను బట్టి తీసుకోవాలండి. అప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితిని బట్టి అప్పుడు నిర్ణయం ఉంటుంది. ముందుగా ఇట్లే ఉంటుంది అని గైడ్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ సంవత్సరం సమ్మర్ ఉంది, నేను ప్రీవియస్గా ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితి ఉంది, పరిస్థితి ఉన్నప్పుడు నేను చూశాను, నవంబర్ డిసెంబర్ వరకు చూశాను, నవంబర్ వరకు అక్టోబర్ నవంబర్ దగ్గర దాకా చూశా ఫ్యూచర్ ఎలా ఉంటుందని చెప్పేసి ఆ ఒక ఆలోచనతో రైతులకు చెప్పా, ఫామ్లో యానిమల్స్ ఎక్కువ పెట్టబోకండి, ప్రొడక్షన్స్ తక్కువ తీయండి, లార్జ్ స్కేల్ ప్రొడక్షన్స్ తీసి వాటిని పెంపకం అభివృద్ధి ఎక్కువ చేస్తే కనుక వాటర్ సోర్స్ తగ్గడానికి అవకాశం ఉంటుంది, హై టెంపరేచర్స్ రావడానికి అవకాశం ఉంటుంది, పెట్టిన పెట్టుబడి రాకపోవడానికి అవకాశం ఉంటుందని నేను గైడ్ చేశానండి ఈ సంవత్సరం. ఈ యాక్చువల్లీ నా ఫామ్లో కూడా బోర్లు ఎండిపోయినాయి, నేను నవంబర్లోనే ఫామ్ క్లోజ్ చేసేసా. క్లోజ్ చేసినా కానీ నేను ఇండస్ట్రీని వదల్లా. ఎవరైతే నేను ఇంటిగ్రేషన్ రైతులు ఉన్నారో వాళ్ళ దగ్గర మెటీరియల్ తీసుకొచ్చి వాళ్ళ మార్కెట్ వాల్యూస్ ఏం తగ్గకుండా నేను మూసేసినప్పటికీ మళ్ళీ రేపు నేను ఫామ్ రన్ చేయాలన్నా కానీ ఇంటిగ్రేషన్ ఫార్మర్స్ ఉండాలి కదా, ఉండటం కోసం నా మిగిలిన ఎఫర్ట్స్ మొత్తం ఈ 6 నుంచి నేను వాళ్ళ మీద ఎఫర్ట్ పెడుతున్నానండి, వాళ్ళ మార్కెట్ వాల్యూస్ పెంచడం, ఈ సాఫ్ట్వేర్ కూడా నాకు ఉన్న లేజర్ పీరియడ్లో ఈ సాఫ్ట్వేర్ తయారు చేయడం, ఇండస్ట్రీ డెవలప్మెంట్కి మనం ఏం చేయగలుగుతాం అనేది చూసి చేసుకుంటూ రావడం జరుగుతుందండి. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మయ్య గారు. ఇవాళ టెంటివి స్టూడియోకి వచ్చి పరసగ్రస గురించి అలాగే కుందేలు పెంపకాలకు సంబంధించి చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ ప్రతిభ బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమం. కీప్ వాచింగ్ టెన్ టీవీ, యూసెస్ పీపుల్.